రాబట్టలేకపోతున్నారు అంటానికి నిజంగా ఎవరికి ఎవరి అర్థం కాని పరిస్థితి. యూపీఏ ప్రభుత్వం ఒక సుస్థిరటువంటి ప్రభుత్వంగా ఏర్పడటానికి కారణం చెప్పాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి మన 33 మంది ఎంపీలు వీళ్ళు అంత బలమైనటువంటి స్థానంలో ఉండి కూడాను ఆ విధంగా సపోర్ట్ ఉండి కూడాను మరి కేంద్రం నుంచి రాబట్టుకోపోవడంలో మరి ఏమిటి వీళ్ళ ప్రయత్నాలు, ఏమిటి వీళ్ళ విధానం అనేది ఎవరికి అర్థం కాదు. అందుకని ఇది చేతకానితనమనే అంటున్నాను నేను. సో ఇది ఇలా ఉండగా ఇక లోకల్ విషయాలు వచ్చేసరికి నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్లేస్ పేరు మనం ఇక్కడ స్పీచ్ ఇచ్చాము, చించినాడ బారవ. ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మరీ ఇదిగా మేము ఇదంతా ప్రజారాజ్యం పార్టీకి మేమంతా మద్దతుగా ఉన్నామని చెప్పేసి మా మీద కక్ష సాధింపు ధోరణిలో ఉండి మాకు ఏ సహాయ సహకారాలు మాకు అందివ్వటం లేదని వాళ్ళందరూ చెప్తున్నారంటే ఇది రాజకీయాలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కటై ప్రజల యొక్క